ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలు అనేక ఉన్నాయి. మరొక స్థాయిలో తరతరాల భూస్వామ్య పీడన చరిత్ర జ్ఞాపకాలు వెన్నాడుతుండగా వర్తమానంలో సీమాంధ్ర పెట్టుబడిదారి వర్గాల దోపిడీ వారిని కలవరపెడుతున్నది. వీటి నుంచి తెలంగాణ ప్రజలకు భౌతిక, మానసిక విముక్తి కావాలి. ఇంకొక స్థాయిలో ప్రజాస్వామిక భారత రాజ్యాంగపు నిబంధనలు, పూర్తి ఫెడరలిజం వంటి ప్రశ్నలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఇది అశోక్ పుస్తకంలో చేసిన వాదనకు ఒక అంతిమమైన నికషోపలం అంటారు సాహిత్యంలో, అటువంటి నికషోపలమైన వాదన. చివరిగా అశోక్ దీంట్లో ఇంకా సూచన మాత్రంగా ప్రస్తావించి కొనసాగించలేకపోయిన ఒకటి రెండు అంశాలను క్లుప్తంగానే చెప్పి ముగిస్తాం. ఒకటి, తెలంగాణ ఆలస్యం కావడానికి 69లో కేంద్ర పాలక వర్గాలు కానీ రాష్ట్ర పాలక వర్గాలు కానీ అణచివేత ద్వారా, కొనివేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరిపించగలరు అని అనుకున్నాను. 370 మందిని కాల్చి చంపాయి, స్వయంగా నాయకత్వాన్ని కొనివేశాయి, ఉద్యమం ఆగిపోయిందని అనుకున్నాను. 2010లో వచ్చేటప్పటికీ అణచివేత అంత పెద్ద ఎత్తున సాధ్యం కాదు అనిపించింది. ఇతరంగా అణచివేత రాజ్యం, అణచివేత ఇంకా పెరిగిపోయింది. కానీ తెలంగాణ ఉద్యమం మీద ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాబట్టి, రాజ్యాంగబద్ధమైన ఉద్యమం కాబట్టి అణచివేత వైపు పోలేదు. కానీ ఎట్లా దీన్ని అణచడం? మరి కొనివేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొనివేయడానికి కొందరిని కొన్నా కూడా ఉద్యమం సాగుతుంది. కనుక ఈసారి పాలక వర్గాలు ఎంచుకున్న కొత్త ఆయుధం తాత్సారం, వాయిదాల ద్వారా ఉద్యమం జరగవచ్చు. రేపిస్తాం, మాపిస్తాం, ఇది మన నాయకత్వం కూడా. సంక్రాంతికి వస్తుంది, సంక్రాంతికి ఇవ్వలేదా? ఉగాదికి వస్తుంది, ఉగాదికి ఇవ్వలేదా? దసరాకి వస్తుంది, దసరాకి ఇవ్వలేదా? ఆమె క్యాన్సర్ కదా, అమెరికా పోయింది, తిరిగి రాగానే ఇచ్చేస్తుంది. ఇట్లా వాయిదాలు 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 3 సంవత్సరాల వాయిదాలు జరిగాయి. శ్రీకృష్ణ కమిటీ వేసిన రోజున జనవరి 5, 2010 ఏడాది పాటు దీనికి టైం ఇస్తున్నాము, ఏడాదిలో ఉద్యమం అయిపోతుంది. కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ వరకు గుర్తుండదు అని పాలక వర్గాలు అనుకున్నాయి. 8 పార్లమెంటరీ పార్టీలు అదే చెప్పాయి లోపల, కానీ ప్రజలు అందుకు సిద్ధపడలేదు. కనుక ఈసారి తెలంగాణ ఉద్యమం వెనుకబడి ఇంకా తెలంగాణ సాధ్యం కాకపోవడానికి పాలక వర్గాలు అనుసరిస్తున్న ఈ తాత్సార వ్యూహం, ఈ తాత్సార వ్యూహం బహుశా హింసా వ్యూహం కన్నా ప్రమాదకరమైనది, బహుశా చీలిక వ్యూహం కన్నా ప్రమాదకరమైనది. దీన్ని గుర్తించడం లేదు. మొన్నటికి మొన్న 28 నాడు నెల రోజుల కొత్త వాయిదా పడి 28 నాడే టీమ్ న్యూస్ మీద చక్రపాణి, నేను ఇతరులను కూడా మాట్లాడుతూ చెప్పాం, నెల రోజులు ఉంది కదా అని వాయిదా వేసి కూర్చోవడం కాదు, ప్రతిరోజు నక్షత్రపుడిలాగా వెంటబడాలి. ఎప్పుడు 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 ఆ పని వాటికి చేయండి. ఆ పని వాటికి సాగడం లేదు. సమరశీలమైన పోరాట రూపాలు లేవు. చాలా మన మీద మన హింస చేసుకునే పోరాట రూపాలు, మన చదువులను మనం ఆపుకునే పోరాట రూపాలు, మన ప్రాణాలు మనం బలి తీసుకునే పోరాట రూపాలు, ఇవి పోరాట రూపాలు అనడానికి కూడా వీల్లేదు. పోరాట రూపాలను మనం పిలుస్తాం. కనుక ఇది కూడా తెలంగాణ ఆలస్యానికి ఒక కారణమేమో ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిట్ట చివరిగా ఇంకొక కారణం ఉన్నది, అనేక సార్లు చెప్పాను, రాశాను. తెలంగాణ వ్యతిరేకులు అంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు దానిలో, లేదా కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వ్యతిరేకుల, తెలంగాణ శత్రువుల రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే ఒక్క చర్య కూడా మనం ఇంతవరకు చేయలేదు. అది చేసే వరకు వాళ్లకు ఒణుకు పుట్టదు. మనం సర్వజన సమ్మె చేసాం, సహాయ నిరాకరణ చేసాం, చాలా అద్భుతమైన పోరాట రూపాలు కొన్ని తీసుకొచ్చాం. కానీ ఇక్కడి కాంట్రాక్టుల ప్రయోజనాలు, ఇక్కడి సినిమా ప్రయోజనాలు, ఇక్కడి ఫ్లైఓవర్ల ప్రయోజనాలు, ఇక్కడి టోల్ గేట్ల ప్రయోజనాలు, ఇక్కడి విమానాశ్రయ ప్రయోజనాలు, ఇక్కడి భూమి ప్రయోజనాలు, ఏ ఒక్కటి అడ్డుకోబడలేదు ఈ 3 సంవత్సరాలలో కూడా. ఇక్కడి రాజకీయ ప్రయోజనాలు, ప్రతి ఊళ్ళో అన్ని పార్టీలు ఇవాళకి ఉన్నాయి. తెలంగాణ అంటారు, మళ్ళీ పార్టీ వెనుక కూడా ఉంటారు. తెలంగాణను వ్యతిరేకించే పార్టీల వెనుక కూడా ఇవాళకి తెలంగాణ ప్రజలు ఉన్నారు. కనుక ఆ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది అనే
ఒక బెదురు ఒక వణుకు పుట్టించేదాకా తెలంగాణ ఆలస్యం అవుతుంది.